నమస్కారం. సిటీ కేబుల్ ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు. సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వైభవంగా సంక్రాంతి పర్వదిన వేడుకలు, రంగబలలతో శోభిల్లిన ముంగిళ్లు. రాజధాని గ్రామాలలో కుటుంబ సభ్యులతో పర్యటించిన టీడీపీ అధినేత చంద్రబాబు. ఇది కష్టాల సంక్రాంతి అని వ్యాఖ్య. అధైర్యపడి ప్రాణత్యాగాలు చేయవద్దని హితవు. మీకోసం జోలె పెట్టానని వెల్లడి. పండుగ పూట అమరావతి కోసం పోరు. ఉపవాస దీక్ష చేపట్టిన రైతులు. పండుగ నాడు రైతులు పస్తులుండడం దారుణం. అసెంబ్లీ సమావేశంలో రాజధానిపై కీలక ప్రకటన చేయాలి. టీడీపీ నేతల డిమాండ్. రాజధాని అమరావతిలోనే ఉండాలి. ఉద్యమ కార్యాచరణపై త్వరలో ప్రకటిస్తామన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా. రాజధాని రైతులకు సంఘీభావం తెలిపిన ఎంపీలు, మాజీ ఎంపీలు. సీఎం జగన్ చెప్పినట్లు రిపోర్టులు ఇచ్చారని ఆరోపణలు. తెలుగువారి పండుగ సంక్రాంతి. బొమ్మల కొలువులు, హరిదాసు కీర్తనలు, గంగిరెద్దుల విన్యాసాలు, కోడి పందాలు, రంగవల్లలతో కూడిన అసలైన ప్రకృతి పండుగ ఈ పండుగ. మీ అందరి జీవితాలలో ఆనందం నింపాలని కోరుకుంటోంది మీ సిటీ న్యూస్. సంక్రాంతి కులమతాలకు అతీతంగా జరుపుకునే ప్రకృతి పండుగ సంక్రాంతి. సూర్యుని గమనాన్ని గమనిస్తూ మనిషి సృష్టికి చేస్తున్న హారతి మకర సంక్రాంతి. ఇది వ్యవసాయ పండుగ. పంటలు చేతికంది, గాదెలు నిండుగా, ఆనందం మెండుగా ఉండే గుండె నిండైన పండుగ. ఇది అల్లుళ్ల పండుగ. ఆనందోత్సాహాలతో అత్తవారిళ్లకు చేరిన అల్లుళ్ళు, వారి కోరికలు తీర్చే అత్తమామలు, అల్లరితో మురిపించే మరదళ్ళు. ఇది తల్లిదండ్రుల పండుగ. దూరంగా ఎక్కడో ఉంటున్న పిల్లలందరూ బిలబిలమంటూ ఇంటికి చేరాక గలగలమంటూ నవ్వులతో, కిలకిలమంటూ మనువలు మనవరాండ్రతో ఇళ్లంతా కోలాహలంగా ఉంటే వారికి వడ్డి వార్చే తల్లిదండ్రుల పండుగ. ఇంటి ముందు రంగుల రంగవల్లులు తీర్చిదిద్ది ముత్యాల ముగ్గులతో గడప గడప ఒక హరివిల్లులా మారే ఆడపిల్లల పండుగ. గాగ్రాలు, పంజాబీ దుస్తులు, మిడ్డీలు ప్రక్కన పెట్టి పట్టు పరికిణీలతో, మువ్వల సబ్బడులతో తెలుగుదనపు వెలుగులు చిమ్మే అమ్మాయిల పండుగ. ఇది అబ్బాయిల పండుగ. భోగిమంటలు వేసి గాలిపటాలు ఎగరవేస్తూ ఆకాశాన్ని రంగులమయం చేసే సంబరాల పతంగాల పండుగ. మెల్లగా వీచే చలిగాలి గాలిపటాలను పైపైకి తీసుకువెళుతూ ఉంటే పోటీ పడి ఆడే అబ్బాయిల పండుగ. కోడి పందాలతో, పొట్టేళ్ల పొట్లాటలతో, జల్లికట్టుతో ఎద్దులకు ఎదురు నిలిచే వీరోచిత యువకుల పండుగ. ఇక బసవన్నల విన్యాసాలు, హరిదాసుల సంకీర్తనలు, కోలాటాలు, కర్రాబిళ్ళ, ప్రకృతి ఒకచోట గూడు కట్టుకునే ఆనంద సంక్రాంతి. వయస్సు, హోదా, అన్ని తారతమ్యాలు మరిచి ఆనందాన్ని అందించే ఆనందాల సంక్రాంతి. పట్టణాలు పల్లెలుగా మారిపోతాయి. ఇళ్లన్నీ సందడులతో నిండిపోతాయి. పల్లె సీమలు పసిడి కాంతులతో వెలిగిపోతాయి. అదే మకర సంక్రాంతి, మధుర సంక్రాంతి, ఆనంద సంక్రాంతి, సంబరాల సంక్రాంతి. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే ప్రకృతి పయనంలో విరబూసే సుమ సౌరభ సంక్రాంతి. అందుకే ఆనందాలు చేకూరాలని, సుఖ సంతోషాలు వెల్లి విరియాలని నిండు మనసుతో కోరుకుంటోంది
మీ సిటీ న్యూస్. సిటీ న్యూస్ ప్రేక్షకులకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు. రాజధాని అమరావతి కోసం రైతులు మహిళలు చేస్తోంది ధర్మ పోరాటమని, అంతిమ విజయం వారిదేనని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఈ పోరాటం మరో కురుక్షేత్రమని చెప్పారు. దీనిలో పాండవులదే విజయమని చెప్పారు. టీడీపీ అధినేత చంద్రబాబు బుధవారం అమరావతి రాజధాని ప్రాంతంలో పర్యటించారు. ఈ మేరకు తుళ్లూరు, వెలగపూడి, మందడం గ్రామాల్లో రైతులు చేస్తున్న దీక్షలకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వైకాపా తప్ప అన్ని పార్టీలు అమరావతికి మద్దతు ఇస్తున్నాయని తెలిపారు. ఏపీ అంటే అమరావతి, పోలవరం, రాష్ట్రానికి అవి రెండు కళ్లు. ఇప్పుడు ఆ రెండింటినీ నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. రైతులు పోరాటాన్ని ఆపొద్దని, ధైర్యంగా కొనసాగించాలని సూచించారు. ఆంధ్రుల కలల సాకారం కావాలంటే రాజధానిగా అమరావతి ఉండాలని చెప్పారు. విశాఖ ప్రజలు రాజధాని కావాలని అడగలేదని తెలిపారు. గతంలో విశాఖ నగరానికి ఎన్నో పరిశ్రమలు తెచ్చామని గుర్తు చేశారు. అయితే వైసీపీ పాలనలో ఇప్పుడు అవన్నీ వెళ్లిపోయాయని విమర్శించారు. ఉత్తరాంధ్రకు పరిశ్రమలు రావాలని, అక్కడి యువతకి ఉపాధి లభించాలని ఆకాంక్షించారు. కార్యాలయాలు పెడితే అభివృద్ది జరగదని, అభివృద్ది వికేంద్రీకరణతోనే అన్ని ప్రాంతాలు అభివృద్ది చెందుతాయని అన్నారు. అమరావతి రావాలి, అన్ని ప్రాంతాలు అభివృద్ధి కావాలి. అధికార వికేంద్రణతో అభివృద్ధి కాదు, అభివృద్ధితో అభివృద్ధి జరుగుతుంది తప్ప ఆఫీసు పెడితే అభివృద్ధి కాదు. మూడు రాజధానులు, ఒక మంత్రి అంటాడు అవసరమైతే 30 రాజధానులు పెడతామని. నేను అడుగుతున్నా 30 వద్దు, 13 రాజధానులు పెట్టండి, నెలకు ఒక రాజధాని పెట్టండి. శ్రీకాకుళం నుంచి బయలుదేరదాం, కర్నూలు వాళ్ళకెళ్ళి సంవత్సరం 13 రాజధానులు తిరుగుతా ఉందాం. అప్పుడు ఎవడు పిచ్చి తుగ్లకో తేలిపోతుందని చెప్పి మరొకసారి హెచ్చరిస్తున్నా. ఎవడిస్తాడో ఈ ఆలోచన నాకైతే అర్థం కావడం లేదు. ఇప్పుడు అంటున్నారు 17 తారీఖున సిఆర్డిఏ. కొంతమంది అడుగుతున్నారు మేము పోయి చెప్పాలని అవుతుంది, ఎందుకు మీరు పోవడం మీకు హక్కు లేదా? అదేవిధంగా అమరావతి రాజధాని రైతులు చేస్తున్న ఈ పోరాటం మరో కురుక్షేత్రంగా చంద్రబాబు అభివర్ణించారు. ఎన్నికల ద్వారా ప్రజాభిప్రాయం తీసుకోవాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. 3 రాజధానులు కాదు, 30 పెడతామని ఓ మంత్రి అన్నారని, 13 జిల్లాల్లోనూ నెలకొక రాజధాని పెట్టుకోవాలని చంద్రబాబు ఎద్దేవా చేశారు. అభివృద్దిని ఆపేసి అరాచకానికి శ్రీకారం చుట్టారని మండిపడ్డారు. రాజు మారితే రాజధాని మారుతుందా అని ప్రశ్నించారు. సిఆర్డీఏతో అమరావతి రైతులు ఒప్పందం చేసుకున్నారని, ఏకపక్షంగా ఒప్పందాన్ని రద్దు చేసే హక్కు ప్రభుత్వానికి లేదని తెలిపారు. ఈ విషయంలో రైతులకు అన్ని హక్కులు ఉన్నాయని చెప్పారు. అన్యాయం జరిగితే న్యాయస్థానాలను ఆశ్రయించవచ్చని తెలిపారు. అమరావతి శక్తిపీఠం, దీన్ని తరలించే శక్తి ఎవరికీ లేదని ఆయన ప్రకటించారు. అమరావతి 29 గ్రామాల సమస్య కాదు, 5 కోట్ల ఆంధ్రులది. 5 కోట్ల మంది ప్రజలు కన్నేర చేస్తే వైకాపా ఎమ్మెల్యేలు బయట తిరగలేరని పేర్కొన్నారు. అగ్గితో చెలగాటమాడితే ఆహుతి కాక తప్పదని హెచ్చరించారు. 3 రాజధానుల గురించి ఎన్నికలకు ముందు ఎందుకు చెప్పలేదని, రాజధాని మార్పుపై మళ్లీ ఎన్నికల ద్వారా ప్రజాభిప్రాయం తీసుకోండని సవాల్ విసిరారు. ప్రజలు అమరావతిని కాదంటే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని చంద్రబాబు స్పష్టం చేశారు. దేశంలో ఎక్కడ కూడా ఉండేది రాజధాని, ఏ రాజధాని, ఒక రాజధాని పిచ్చెక్కింది. ఈ పిచ్చి తుగ్లకు 3 రాజధానులు పెడతాడంట. నేను అడుగుతున్నా ఈ రాష్ట్రంలో మీరు కాని ధైర్యం ఉంటే ఎన్నికల్లో చెప్పలేదు. మీరు ఇప్పుడు చెప్తున్నారు ఎన్నికలకు వెళ్ళండి, అసెంబ్లీ రద్దు చేసి మీకే ఓట్లేసి గెలిపిస్తే నేను రాజకీయాల్లో శాశ్వతంగా విరమించుకుంటా. ఇంతమంది మనస్సులు ఇక్కడుంటే
ఈ శక్తి పీఠాన్ని తీసేసే శక్తి ఎవరికి లేదని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రధానమంత్రి ఫౌండేషన్ వేసి 2,500 కోట్ల రూపాయలు రాజధానికి డబ్బులు ఇచ్చారు. స్మార్ట్ సిటీకి 800 కోట్ల రూపాయలు ఇచ్చారు. రాజు మారితే రాజధాని మారుతుందా తమ్ముళ్ళు? మారే ఆనవాయితీ ఎక్కడన్నా చరిత్రలో ఉందా? ఇండియాలో ఎక్కడన్నా జరిగిందా? ఇతను పిచ్చి తొగ్గులకు కాకపోతే ఏమనాలి? అమరావతి రైతులకు హక్కు ఇచ్చాం. ప్రభుత్వం ఇచ్చిన హక్కు ఇది. ప్రభుత్వం మారితే హక్కులు మారవు. ప్రభుత్వం మారితే సిఆర్డీఏ రద్దు కాదు అని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. రాజధానిగా అమరావతినే ఉండాలంటూ రైతులు చేపట్టిన ఆందోళనలు 29వ రోజుకు చేరాయి. ఈ మేరకు తుళ్లూరు, వెలగపూడి, మందడంలో దీక్ష చేస్తున్న రైతులకు గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్, మాజీ ఎంపీలు జేసీ దివాకర్ రెడ్డి, మాగంటి బాబు, వారి కుటుంబ సభ్యులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా జయదేవ్, జేసీ దివాకర్ రెడ్డి, మాగంటి బాబు మాట్లాడారు. సంక్రాంతి పండుగ జరుపుకోకూడదని రైతుల మధ్యకు వచ్చామన్నారు. 7 నెలల్లో సీఎం నోటి వెంట అమరావతి అనే మాట వినబడలేదని విమర్శించారు. రైతులు ఇబ్బందుల్లో ఉంటే సీఎం ఎడ్లబందాలకు వెళ్లడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. సీఎం చెప్పినట్లు కమిటీ రిపోర్టులు ఇచ్చారని వారు ఆరోపించారు. 3 రాజధానీలు బాగుంది, కొత్త ఐడియా అని చెప్పిన తర్వాత ఈ కమిటీలు అన్ని ఎందుకు? జిఎన్ రావు కమిటీ, అట్లాగే బాస్టన్ కన్సల్టెంట్ గ్రూప్ కమిటీ, ఇప్పుడు హైపవర్ కమిటీ, ఆయన చెప్పిందే చెప్తున్నారు. అంటే ముందే అసెంబ్లీలో చెప్పిన తర్వాత కమిటీలు అన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసినట్టే కదా. ఆ కమిటీకి శాంక్టిటీ ఎక్కడుంది? లెజిటిమసీ ఎక్కడుంది? క్రెడిబిలిటీ ఎక్కడుంది? అవన్నీ చెత్త రిపోర్ట్లు అని తెలిసి భోగి మంటలో మంట పెట్టేసేసాము. కుక్క కాటుకు చప్పు దెబ్బే. సరైన మందు ఎదురంటే చెప్పు దెబ్బ కొత్త, అది మళ్ళా కరవదు. బొద్దు పెట్టుకుంటే మళ్ళా ఆడ కరుస్తుంది. మావాడి పద్ధతి కూడా అదే. నేను అందుకనే మళ్ళా మీకు మనం చేస్తున్నా. మొట్టమొదట ఈ టెంట్ పీక్ పారేయండి. ఎందుకయా టెంట్? ఏ మీరు మాకు అతిథులా? పెళ్లికి భోజనానికి వచ్చారా? ఇవన్నీ లాభం లేదమ్మా. నేను జేఏసీ వాళ్ళతో మాట్లాడతా. 23వ తారీఖున అనంతపురంలో మా ఇంట్లో రాయలసీమ వాసుల మీటింగ్ పెట్టా. ఆ మీటింగ్ లో వి విల్ డిసైడ్. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో ఏం మాట్లాడారో, ఏం ఒప్పుకున్నారు, అందరి దగ్గర వీడియో క్లిప్లు ఉన్నాయా? వీడియోలో వాట్సాప్ లో ఉన్నాయా? ఆ మాట అనుకోకుండా ఉన్నా కూడా ఇవాళ ఈ ఉద్యమాన్ని ఎక్కడికి కూడా తీసుకెళ్ళరు, మనం తీసుకెళ్ళలేము. శాశ్వత ముఖ్యమంత్రి గారు చెప్పారు. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులను ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గురు కొండవెట్టి జ్యోతిర్మయి బుధవారం పరామర్శించారు. ఈ మేరకు తుళ్లూరులో రైతులు చేస్తున్న ఉపవాస దీక్షకు జ్యోతిర్మయి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అన్నదాతలను గౌరవించుకోవడం మన సంస్కృతి, సాంప్రదాయమని అన్నారు. అందుకే రైతుల కాళ్లు కడిగి పాదాభివందనం చేశానని అన్నారు. అన్నదాతల ఆవేదన రాష్ట్రానికి మంచిది కాదన్నారు. ప్రతి రైతు ఇంట ప్రతి ఒక్కరిలోనూ ప్రతి ఒక్కరుగా సీతగా, లక్ష్మణుడుగా, రాముడుగా, హనుమంతుడుగా, లవకుశులుగా ఉన్నాం. వీళ్ళందరినీ కూడా మనం పూజనీయ భావంతో, ముఖ్యంగా వ్యవసాయం చేస్తున్నటువంటి రైతుగా ఉన్నటువంటి ఒకనొక సందర్భంలో మీరందరూ కూడా ఇంకా ఈ నిరసనని పెద్ద ఎత్తునగా తీసుకువెళ్లాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా. ఎందుకంటే ఆ పాలకులకు వినిపించాలి, ఆ పాలకులకు వినిపించాలి. అందుకనే జై జవాన్ జై కిసాన్. రాజధాని తరలింపుపై తమ పార్టీ ఉద్యమ కార్యాచరణను ప్రకటిస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. గురువారం జరగనున్న సమావేశంలో ఉద్యమం గురించి చర్చిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యకులు కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. తనను కలిసిన మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడుతూ సీడ్ క్యాపిటల్ అమరావతిలోనే ఉండాలని ఆయన స్పష్టం చేశారు. కొన్ని నిర్ణయాల వల్ల, ఆలోచనల వల్ల రాష్ట్రంలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అనంటే నిదర్శనం ఈ రోజున రాజధాని రైతులు పాపం ఇంత పెద్ద
పండగ అయినటువంటి సంక్రాంతి పండగను కూడా చేసుకోవడానికి వీలు లేకుండా ఒక భయభ్రాంతులతో ఈరోజు కూడా పస్తులుండి నిరాహార దీక్ష చేయటం అనే దీక్ష చేయటం అనేటువంటిది దురదృష్టకరమైనటువంటి విషయం. మరి ఇటువంటి ప్రభుత్వాల గురించి ప్రజలు ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ తుళ్లూరు మందడం వెలగపూడి రైతులు ఉపవాస దీక్షకు దిగారు. సంక్రాంతి పండుగ నాడు ఉపవాస దీక్ష చేపట్టడం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారుతోంది. తెలుగువారి పెద్ద పండుగ అయిన సంక్రాంతిని యావత్ ప్రపంచంలోని తెలుగు ప్రజలంతా అత్యంత వైభవంగా జరుపుకుంటారు. కానీ సంక్రాంతి పండుగకు అమరావతి రాజధాని ప్రాంత రైతులు దూరంగా ఉండాల్సి వచ్చింది. ఈ మేరకు మూడు రాజధానుల ప్రకటనకు వ్యతిరేకంగా తుళ్లూరు, వెలగపూడి, మందడం రైతులు ఉపవాస దీక్షలు చేపట్టారు. ఈ దీక్షకు టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులు సంఘీభావం తెలిపారు. ఈ క్రమంలో బాధిత రైతులు చంద్రబాబుకు తమ గోడు వెళ్లబోసుకున్నారు. ప్రభుత్వం దమరకాండ సాగిస్తుందని, కనీసం అమ్మవారికి ముడుపులు కూడా చెల్లించనివ్వలేదని మహిళా రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అదేంటని ప్రశ్నిస్తే లాఠీ ఛార్జీలు చేసి ఆడవాళ్లని కూడా లేకుండా ఎక్కడ పడితే అక్కడ కొడుతున్నారని తెలిపారు. కొందరు మగ పోలీసులు తమతో అసభ్యంగా ప్రవర్తించారని, బయటకు చెప్పుకోలేని ప్రదేశాల్లో చేతులు వేసి పైశాచికంగా ప్రవర్తించారని కన్నీరు పెట్టుకున్నారు. వృద్ధులు, పిల్లలు, మహిళలు అనే తారతమ్యం లేకుండా మరిచి పశువుల్లా ప్రవర్తించారని పోలీసులను విమర్శించారు. కన్నీళ్లతో వేడుకున్నా వినకుండా రోడ్డుపై పడేసి ఈడ్చుకు వెళ్లారని, మేము రైతులమా లేక ఉగ్రవాదులమా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదో దొమ్మీ చేయడానికి వచ్చినట్లు వందల మంది పోలీసులు ఒకేసారి ఊరి మీద పడ్డారని, ఈ రౌడీ పోలీసులను వదలొద్దని చంద్రబాబును వేడుకున్నారు. పథకం ప్రకారం రైతులను ఊరు దాటించి ఎటూ వెళ్లకుండా కంచెలు వేసి మరీ కర్రలతో దాడికి పాల్పడ్డారని చెప్పారు. ఇలాంటి పోలీసులను అడ్డుపెట్టుకుని ప్రభుత్వం నియంతలా ప్రవర్తిస్తుందని ఆరోపించారు. ఎప్పుడైతే ఇక్కడ స్టార్ట్ అయిందో వీళ్ళని కొట్టడం మొదలు పెట్టారు. గ్రామాల్లో నుంచి ప్రజలందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు, అరే మన వాళ్ళని అక్కడ ఆపారు అని. కానీ ఏ ఊరు నుంచి ఒక్కడని కూడా బయటికి రానివ్వలేదు సార్. ఇక్కడ ఎప్పుడైతే కంచె వేశారో అదే టైంకి అదే సెకండ్ల నిమిషాలతో సహా ఊర్లు మొత్తం కంచె వేసేశారు సార్. దెబ్బలు తగిలి బాధపడతా మా వాళ్ళు పడుంటే కనీసం వాళ్ళ దగ్గరకు వెళ్లే అవకాశం కూడా మాకు లేకుండా, అంతకంటే దుర్గతి ఇంకెవరకు ఉంటుంది సార్? స్వచ్ఛంగా భూములు ఇచ్చిన వారు మమ్మల్ని ఈ యొక్క ఎట్లా అంటే పేరు చెప్పి చంద్రబాబు గారు పేరు చెప్పి కొట్టే అసమర్థ పాలన మాకు వద్దు సార్. ఏదైనా సరే యథార్థంగా మనుషుల ముందుకు వచ్చి తెలుసుకోండి, అంతేగాని పోలీసులు అంటే పెట్టుకోండి. ఏ ముఖ్యమంత్రి అయినా సార్ ప్రజలచే ఎన్నుకోబడిన ముఖ్యమంత్రి ప్రజల యొక్కకు వస్తారు. అమ్మ మీ బాగోగులు ఏంటని ప్రజాప్రతినిధులు ఎవరైనా తెలుసుకుంటారు. ఈయన పోలీసులు అడ్డు పెట్టుకుని మమ్మల్ని కొట్టించారు అంటే మేము చేసిన తప్పేంటండి? అమ్మవారికి ముడుపులు చల్లించుకోవడం తప్ప మా చేతుల్లో ఉన్న పసుపు కుంకాలు అన్ని కింద కాళ్ళతో తన్ని మమ్మల్ని చింద్రవందర చేసి ఇబ్బందులు పెట్టారండి. ప్రతి ఒక్క శ్రీమూర్తికి జరిగిన దాడి అండి ఇది, అందరూ గమనించాలండి. 5 కోట్ల మంది మాట్లాడారు. ఈ నెల 20వ తేదీ నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాలలో రాజధానిపై కీలక ప్రకటన చేయాలని టీడీపీ డిమాండ్ చేస్తోంది. అదేవిధంగా సంక్రాంతి పండుగ నాడు రాజధాని రైతులు పస్తులు ఉండడం దారుణమని ఆ పార్టీ నేతలు వెల్లడించారు. టీడీపీ పశ్చిమ ఇన్ఛార్జ్ నాని కార్యాలయంలో సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు ఆయన సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. అయితే సంక్రాంతి పండుగ నాడు రాజధాని రైతులు పస్తులు ఉండడం దారుణమని ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా ఈ నెల 20 నుండి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో రాజధానిపై కీలక ప్రకటన చేయాలని నాని డిమాండ్ చేశారు. కానీ ఈ సంక్రాంతికి ప్రస్తుత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఆయన విశాఖపట్నం రాజధాని అడ్మినిస్ట్రేషన్ క్యాపిటల్ మారుస్తానగానే చాలామంది
రైతులు, రైతు కుటుంబాలు, వాళ్ళ పిల్లలు, మహిళలు రోడ్ల మీదకి వచ్చి నిరాహార దీక్ష చేస్తున్నారు. కానీ ఇది రైతుల కన్నీరు కానీ మహిళల కన్నీరు కానీ ఈ రాష్ట్రానికి మంచిది కాదు. 20వ తారీఖు అసెంబ్లీ పెట్టబోతున్నారు, ఏదో ముసాయిదా బిల్లు సిఆర్డీ మీద కూడా పెట్టారు. మీరు దయచేసి 20వ తారీఖు అసెంబ్లీలో అమరావతి రాజధానిని ప్రకటిస్తారని చెప్పి, అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్, లెజిస్లేటివ్ క్యాపిటల్, హైకోర్టు కూడా ఇక్కడే ఉంటుందని మేము ఆశిస్తున్నాము. మీరు ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం ఆశీస్సులతో మీరు ఈ ప్రకటన చేస్తారని చెప్పి అమరావతి ప్రజలు క్షేమంగా ఉంటారని కోరుకుంటున్నాను. రాజధాని రైతుల పట్ల జగన్ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుందని టీడీపీ నేతలు ముత్తినేని రాజేష్, కనపర్తి శ్రీనివాస్, కసుకుర్తి హనుమంతరావు ఆరోపించారు. అమరావతిలోనే ఏపీ రాజధాని కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు. కాబట్టి ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు రేపు 20వ తారీఖు అసెంబ్లీ అని చెప్తున్నారు. అసెంబ్లీలో కీలక ప్రకటన చేసే ముందు ఒక్కసారి తన ఆలోచన పునరాలోచించుకొని, ఏదైతే ఈ రాష్ట్రం కోసం ప్రజలు ఓట్లేసి నిన్ను గెలిపించారో ఆ ప్రజల కోసం సరైన నిర్ణయం తీసుకొని అమరావతిని రాజధానిగా కొనసాగిస్తానని కనుక తెలియచేయకపోతే ఈ రైతుల ఉద్యమం ఇంతటితో ఆగదు. వారి యొక్క ఉసురు మీకు గ్యారంటీగా తగులుతుంది. ఈ ప్రభుత్వం ఎక్కువ రోజు కూడా నిలబడే అవకాశం కూడా కోల్పోతుందని చెప్పి తెలియజేసుకున్నాను. ఇది కష్టాల సంక్రాంతి. సంక్రాంతి అంటే ఒకప్పుడు సంతోషాల సంక్రాంతి అని చెప్పేవాళ్ళం, కానీ జగన్మోహన్ రెడ్డి రాకతో కష్టాల సంక్రాంతిగా మారిపోయింది. రైతులంతా కూడా ఇవాళ దీక్షలు చేస్తూ ఉన్నారు, నిరాహార దీక్షలు చేస్తూ ఉన్నారు. ఇవాళ పండగ రోజు భోజనాలు లేకుండా వాళ్ళకి మద్దతుగా కూడా చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళ కుటుంబము, అట్లానే లోకేష్ గారు, లోకేష్ గారి కుటుంబం అంతా వచ్చి కూడా వాళ్ళకి సంఘీభావం తెలియజేస్తూ ఉంది. మేము ఈ సందర్భంగా ఈ మొండి ముద్దు ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, ఇకనైనా కూడా రాజధాని రైతుల ఘోష విని ఇప్పటికైనా కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తన నిర్ణయాన్ని మార్చుకొని అమరావతి రాజధానిని ఇక్కడే ఉంచాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఇప్పటికైనా పాలకులారా, మీరు గ్రహించండి, పాలించే పాలకులకు ఒక నిదాహరణ. సంక్రాంతి జరుపుకోవాల్సిన రోజుల్లో మీరు మాత్రం సంక్రాంతి జరుపుకుంటున్నారు, కానీ ఇక్కడ ప్రజలెవరు సంక్రాంతి జరుపుకోవట్లా? వైసీపీ ప్రభుత్వం జరుపుకుంటున్న సంక్రాంతి పండుగ ఈ ప్రాంత ప్రజలెవరు జరుపుకోవట్లా? ముఖ్యమంత్రి, ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు భూమిని స్వీకరించి 33,000 మంది ఎకరాల పొలం ఇస్తే ఆ రైతాంగం పట్ల చిన్నచూపు చూసి, ఆ ప్రాంత ప్రజల పట్ల చిన్నచూపు చూసి ఈ ప్రాంతంలో కృష్ణా గుంటూరు జిల్లాకి 13 జిల్లాకు అనువైన వాతావరణమైన రాజధాని ఉంటే ఈ రాజధానిని తరలించాలనే ఒక దృక్పథంతో మీరు తయారయ్యారు తప్ప ఇక్కడ ప్రజలని, ఈ ప్రాంత పాలకులను మట్టికి మీరేమీ. ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల జీవోపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. 4 వారాల్లో కేసు విచారణ పూర్తి చేయాలని హైకోర్టును సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్లో పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లను 50% మించకుండా చూడాలంటూ బిర్రు ప్రతాపరెడ్డి, బీసీ రామాంజనేయులు వేరువేరుగా సుప్రీంకోర్టులో పిటిషన్లను దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు స్టే విధిస్తూ ఈరోజు ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా, నగర ప్రజలకు ఎమ్మెల్యేలు, పలు పార్టీల నేతలు సంక్రాంతి శుభాకాంక్షలు అందజేశారు. తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు సంక్రాంతి ప్రతీక అన్నారు. సంక్రాంతి లక్ష్మి ఆశీస్సులతో అందరూ సుఖశాంతులు, భోగభాగ్యాలతో వర్ధిల్లాలని వారు ఆకాంక్షించారు. మెట్రో సిటీ ఛానల్స్ ప్రేక్షకులకి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, బంధుమిత్రులతో, పాడి పంటలతో సుఖంగా వర్ధిల్లాలని చెప్పేసి వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నాను. నగర ప్రజలందరికీ, జిల్లావాసులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ సంక్రాంతిలో సంబంధించి ఎందుకంటే ఎక్కడ చూసినా వర్షం కానివ్వండి, రైతులు కానీ అందరూ ఆనందంతో ఉన్నారు కాబట్టి మరి అదేవిధంగా రాబోయే కాలంలో ప్రతి ఒక్కరూ ఆనందంగా గడపాలని, సంక్రాంతి సంబంధించి మరి ఈరోజు పొద్దున్న భోగి మంటలు కానివ్వండి, లేకపోతే మకర సంక్రాంతి సంబంధించి కానీ అన్నీ కూడా అంటే ఆనందంగా గడుపుతాయి. అంటే ఈరోజు పంటలు కానివ్వండి బాగా పండి కాబట్టి ప్రతి ఒక్కరు ఆనందంగా గడపాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుకుంటూ, ప్రతి ఒక్కరూ కులం మతం చెడ లేకుండా ప్రతి ఒక్కరు మరి ఆనందోత్సవాలతో ఉండాలని చెప్పేసి, సంక్రాంతి శుభాకాంక్షలు, ప్రతి ఒక్కరి మంచి జరగాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుకుంటున్నాను అన్నమాట. సిటీ కేబుల్ విషయాలకు సంక్రాంతి, అలాగే భోగి కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తాను. మరి మీ అందరికీ కూడా ఆ భగవంతుడి అష్టైశ్వర్యాలు, భావభోగ్యాలు కలగజేయాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మీ అందరికీ కూడా మరోసారి మరి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తాం. సంక్రాంతి పండుగ అంటేనే పాడి పంటలతో పచ్చదనంతో శోభిల్లే పండుగ అని చెప్పి ప్రతీక. ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సకాలంలో వర్షాలు కురిసాయి, పంటలు బ్రహ్మాండంగా పండాయి, ప్రజలంతా కూడా సంతోషాలతో ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితులు చాలా సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారిగా చూస్తూ ఉన్నాం.
అందుకే అందరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా సిటీకే ప్రేక్షకులందరికి కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు. సిటీ కేబుల్ యాజమాన్యానికి, సిబ్బందికి అందరికి కూడా మంచి జరగాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తాను. ఈ మూడు రోజులు కూడా జిల్లా ప్రజలందరూ సంతోషంగా ఆనందంగా సంక్రాంతి పండుగను జరుపుకోవాలని కోరుకుంటూ మీ అందరికి కూడా మరొక్కసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. అందరూ కలిసి మెలిసి ఎక్కడుంటే అదే పండుగ, అదే రోజు పండుగ. సో మనం అందరం కూడా ఈరోజు కలిసి ఇక్కడ భోగి పండుగ జరుపుకుంటున్నాము. మీ అందరికీ కూడా మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముందుగా ఈరోజు మనకి రాజధాని అమరావతిలోనే కొనసాగించాలంటూ అమరావతి ప్రాంత రైతులు చేపట్టిన ఆందోళనలు కొనసాగుతున్నాయి. వీరికి మద్దతుగా కలెక్టరేట్ వద్ద నిర్వహిస్తున్న రిలే దీక్షలు నేటికి 19వ రోజుకు చేరుకున్నాయి. కలెక్టరేట్ వద్ద నిర్వహిస్తున్న దీక్షలను రాజధాని అమరావతి పొలిటికల్ జేఎస్ నేతలు ప్రతిపాటి పుల్లారావు, నక్కా ఆనందబాబు, నసీర్ అహ్మద్, జంగాల అజయ్ కుమార్, మనోజ్ సుబ్బారావు ప్రారంభించారు. అమరావతిలోనే రాజధాని కొనసాగిస్తామని సీఎం జగన్ ప్రకటించేంత వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామన్నారు. మహిళలు సైతం దీక్షలు చేస్తుంటే అధికార పక్ష నాయకుడు కనీసం పరామర్శించడానికి కూడా రాకపోవడం దుర్మార్గమన్నారు. ఈ నెల 20న జరగనున్న కలెక్టరేట్ ముట్టడి జైల్ బరో కార్యక్రమంలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా వారు కోరారు. రాష్ట్ర రాజధానిగా అమరావతిని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ గత 28 రోజుల నుంచి పెద్ద ఎత్తున దీక్ష చేస్తున్నటువంటి ఈరోజు గుంటూరు తూర్పు నియోజకవర్గం మైనార్టీ సోదరులు యావత్తు కూడా దీక్షలో పాల్గొని పెద్ద ఎత్తున ఈ రాష్ట్రానికి రాజధాని అమరావతి ప్రాంతాన్ని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ మైనార్టీలు యావత్తు కూడా కోరుకుంటున్నటువంటి విషయం ఇప్పటికైనా దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు పునరాల నుంచి తప్పకుండా అమరావతిని కొనసాగించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం పండగ రోజు అయినప్పటికీ కూడా ఏ ఒక్కళ్ళు కూడా వెనకాడకుండా ఉద్యమంలో ముందుబాటులో ఉన్నారు. ఈరోజునే మందడంలో తదితర ఇంకో 3-4 గ్రామాల్లో పర్యటనలు కూడా జరుగుతూ ఉన్నాయి. రోజు రోజుకి ఉద్యమం పెరుగుతూ ఉన్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి దున్నపోతు మీద వాన కురిసినట్టుగా ఉంది తప్ప మరొక రకంగా లేదు. అందుకనే జేఏసీగా నిర్ణయం తీసుకున్నాం. 20వ తేదీ జరగబోయేటటువంటి చారిత్రాత్మకమైనటువంటి జైల్ బరో జిల్లా వ్యాప్తంగా పార్టీల కార్యకర్తలతో పాటు అన్ని వర్గాల ప్రజలు కూడా తరలివచ్చి కలెక్టరేట్ కార్యాలయాన్ని ముట్టడించబోతా ఉన్నారు. అమరావతిలోనే రాజధాని కొనసాగించాలని అటు రైతులు ఇటు మహిళలు రాష్ట్ర ప్రజలు అందరూ కూడా యావత్తు కూడా ఈ వేడుకలకు దూరంగా ఉండి తమ నిరసన తెలియజేస్తూ ఉన్నారు. ఇవాళ సంక్రాంతి పండగ అయినప్పటికి కూడా మేము సైతం అంటూ ఇక్కడ ముస్లిం మైనారిటీ సోదరులు నజీర్ అహ్మద్ గారి యొక్క నేతృత్వంలో ఇక్కడ పెద్ద ఎత్తున తమ నిరసన తెలియజేస్తూ ఉన్నారు. రిలే నిరహార దృష్టిలో కూర్చొని ప్రభుత్వానికి ఇకనైనా కనువిప్పు కలగాల, కళ్ళు తెరవాలి, అమరావతిలోని రాజధానిని కొనసాగించాలి. కొనసాగించకపోతే రేపటి నుంచి ఉద్యమం మరింత తీవ్ర రూపొందాల్సింది, మరింత ఉధృతం అవుద్దని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం. అసెంబ్లీలో సాక్షాత్తు ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా మాట్లాడాడు. 37 ఎకరాలు కావాలి అని ఆయన మాట్లాడాడు. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర గారు రాజధానిని తరలించడం ఇక్కడే ఉంటామని మాట్లాడారు. ఈరోజు వారి ఇరువురు కూడా మాట తప్పారు. వారు విశాఖపట్నం తీసుకెళ్తున్న కారణం వాళ్ళ భూములు ఆస్తులు కొనుక్కొని పెంచుకోవటానికి దీన్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తూ రేపు 20వ తారీఖు జరిగే కార్యక్రమాన్ని కూడా అందరూ కూడా జయప్రదం చేయాలని. మకర సంక్రాంతి పర్వదిన వేడుకలను నగర ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆలయాలలో ప్రత్యేక పూజలు జరిపారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని గాణం శ్రీ వెంకటేశ్వామి ఆలయం భక్తులతో కలకలలాడింది. ఈ మేరకు మకర సంక్రాంతి పర్వదిన వేడుకలను గుంటూరు ప్రజలు ఉల్లాసంగా జరుపుకున్నారు. ఇందులో భాగంగా ఉదయం నుండే భక్తులు ఆలయాలకు చేరుకుని భక్తి శ్రద్దలతో పూజలు జరిపారు. సంక్రాంతి పండుగ నాడు దైవదర్శనం గావించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా మకర సంక్రాంతి పండుగ విశిష్టతను పండితులు వివరించారు. కాబట్టి ఉత్తరాయణ పుణ్యకాలంలో విశేషమైనటువంటి పెద్దలందరికీ కూడా ఈరోజు సంక్రాంతి పండుగ కాబట్టి మన పెద్దలందరికీ కూడా సంవత్సరానికి ఒకసారి తద్దినాలు కానీ సెరమనీ కార్యక్రమాలు కానీ చేయనటువంటి వాళ్ళందరూ కూడా ఈ రోజున చక్కగా పొంగళ్ళు చేసుకుని వాళ్ళకి వస్త్రాలు సమర్పించి పేదలకు గనక ఆ వస్త్రాలు ఇచ్చినట్లయితే ఆ పెద్దల యొక్క ఆశీస్సులతో మన కుటుంబం మొత్తం కూడా సలగా వర్ధిల్లుతూ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ భగవంతుడి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని కోరుకుంటూ ఉన్నాం. శుభం భూయాత్, శుభమస్తు. సంపత్ నగర్ హరిహరసుత అయ్యప్పస్వామి దేవాలయంలో మకరజ్యోతి కార్యక్రమం జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మకరజ్యోతిని దర్శించుకున్నారు. క్రేన్ రిలీజియస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా క్రేన్ సంస్థల అధినేత గ్రంథి కాంతారావు మాట్లాడుతూ,
మకర జ్యోతి కార్యక్రమాన్ని గత 39 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నామని, శబరిమలలో కనిపించే జ్యోతి సమయానికే ఇక్కడ కూడా జ్యోతి కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ఆలయ నిర్మాణంలో మార్పులు చేశామని, ధనుర్మాసం సందర్భంగా అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. కావున భక్తులందరూ విచ్చేసి ఈ కార్యక్రమాలను వీక్షించాలని అన్నారు. గత 39 సంవత్సరాల నుంచి మన సంపత నగర్లోని హరిహర సుత అయ్యప్ప స్వామి దేవస్థానంలో ప్రతి సంవత్సరం జరుగుతున్న విధంగానే ఈ సంవత్సరం కూడా మకర సంక్రాంతి సందర్భంగా జ్యోతి దర్శనం భక్తులందరూ కూడా చేసుకున్నారు. దేవస్థానంలో శబరిమలలో ఎన్నింటికైతే జ్యోతి ఉద్భవిస్తుందో అదే టయానికి ఇక్కడ మన సంపత నగర్లోని హరిహర సుత అయ్యప్ప స్వామి దేవాలయంలో కూడా జ్యోతి ప్రజ్వలన జరుగుతుంది. ఆ టయానికి తూర్పులో గనక చూస్తే కుడి చేతి వైపున ఆగ్నేయ తూర్పులో పైన ఒక నక్షత్రం ప్రతి సంవత్సరం కూడా దర్శనం ఇవ్వటం జరుగుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా నక్షత్ర రూపంలో అయ్యప్ప స్వామి దర్శనాన్ని భక్తులందరూ కూడా చేసుకున్నారు. జిల్లాలో సంక్రాంతి పర్వదినం వైభవంగా జరిగింది. పలు ఆలయాలలో స్వామివార్లకు భక్తులు పూజలు నిర్వహించి తరించారు. నగరంలోని పలు ఆలయాల్లో సంక్రాంతి పూజలు భక్తి శ్రద్దలతో జరిగాయి. వేకువజామునే స్నానమాచరించి భక్తులు దైవదర్శనం చేసుకున్నారు. పవిత్ర ఉత్తరాయణ కాలంలో పూజలు శుభకరమని పండితులు పేర్కొన్నారు. ఆరగ్రహారం శ్రీ వెంకటేశ్వర దేవస్థానం శివాలయంతో పాటు నగరంలోని వివిధ ఆలయాల్లో ఉత్తరాయణ పూజలు జరిగాయి. పితృదేవతల ఆత్మకు శాంతి కాంక్షిస్తూ పూజలు జరిపారు. అనంతరం సంక్రాంతి పవిత్రతను పండితులు వివరించారు. సంక్రమణం రోజున పితృదేవతలకు వారి ప్రీతిగా పూజలు చేసుకుని మరుసటి రోజైనటువంటి కనుమ రోజున మనకు ఆదాయాన్ని ఇచ్చేటువంటి పశువులను కూడా పూజించేటువంటి సత్సాంప్రదాయం మన భారతదేశానిది. అదేవిధంగా ఈ మంచి పండుగను పెద్ద పండుగ అంటారు దీన్ని, 3 రోజుల పండుగ. ఈ పండుగను అందరూ భక్తులందరూ కూడా ఆనందోత్సాహాలతో జరుపుకుంటూ స్వామివారి సన్నిధిలో వారి పెద్దల పేర్లతోనూ వారి పేరుతోనూ పూజా పునస్కారములన్నీ చేస్తూ ఉంటూ పూజలు చేస్తూ దాన ధర్మాలు చేస్తూ అందరూ కూడా తరిస్తూ ఉన్నారు. నగరంలో 100 పడకల గల ఈఎస్ఐ వైద్యశాలను ఏర్పాటు చేసేందుకు కృషి చేయాలని మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ నేతలు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణకు వినతి పత్రాన్ని అందజేశారు. నగరంలో ఈఎస్ఐ వైద్యశాల లేకపోవడం వలన కార్మికులు అనేక ఇబ్బందులు పడుతున్నారని మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ ప్రతినిధి మధు అన్నారు. గుంటూరు నగరంలో 100 పడకల గల ఈఎస్ఐ వైద్యశాలను ఏర్పాటు చేసేందుకు కృషి చేయాలని కోరుతూ బీజేపీ రాష్ట అధ్యకులకు యూనియన్ ప్రతినిధులు వినతి పత్రాన్ని అందజేశారు. విజయవాడకు వెళ్లడానికి కార్మికులు అనేక అవస్థలు పడుతున్నారని తెలిపారు. గుంటూరు నగరంలో ఒక కనీసం 500 పడకలు కలిగిన ఈఎస్ఐ హాస్పిటల్ని విజయవాడలో కాకుండా గుంటూరులో నిర్మించేటట్టు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి చర్యలు తీసుకోవాల్సిందిగా, దానికోసం కృషి చేయవలసిందిగా కన్నా లక్ష్మీనారాయణ గారిని కోరటం జరిగింది. అందుకు ఆయన సానుకూలంగా స్పందించి అంతకుముందే దత్తాత్రేయ గారితో మాట్లాడాను, మళ్ళీ మాట్లాడతానని చెప్పానని గవర్నమెంట్కి కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాయమని చెప్పేసి దీని మీద చెప్పడం జరిగింది. అంతేకాకుండా నగరపాలక సంస్థలో సచివాలయ ఉద్యోగస్తులు వచ్చారనే పేరుతో ఇంజనీరింగ్ విభాగంలో పనిచేస్తున్న ఫీల్డ్ వర్క్ చేసే వర్క్ ఇన్స్పెక్టర్లు, నాన్ టెక్నికల్ వర్క్ ఇన్స్పెక్టర్లని ఎక్సెస్ ఉన్నవారని చెప్పిన నెపంతో తొలగించాలని చెప్పేసి నగరపాలక సంస్థ అధికారులు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఆ విషయాన్ని కూడా కన్నా లక్ష్మీనారాయణ గారి దగ్గరికి దృష్టికి తీసుకురావడం జరిగింది. దానికి కూడా మేము అండగా ఉంటామని చెప్పినని, మా అందరికి అండగా ఉంటామని చెప్పినని కన్నా లక్ష్మీనారాయణ గారు మాకు తెలపడం జరిగింది. అందుకు ఆయన కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఎస్వీఎన్ కాలనీలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు ధనుర్మాసం సంక్రాంతి పండుగను పురస్కరించుకుని భక్తులు విశేషంగా హాజరై ప్రత్యేక పూజలు జరిపారు. ధనుర్మాసంలో దేవతలను కొలిచిన వారికి సకల శుభాలు కలుగుతాయని సందర్భంగా పండితులు తెలిపారు. మాజీ మంత్రి మహమ్మద్ జానీ 72వ జన్మదిన వేడుకలు ఈరోజు పొన్నూరు రోడ్డులోని ఆయన నివాసంలో ఘనంగా జరిగాయి.
ఎమ్మెల్యేగా మంత్రిగా ఉపసభాపతిగా మహమ్మద్ జానీ అందించిన సేవలు అందరికీ ఆదర్శనీయమని ఎమ్మెల్యే ముస్తఫా, మాజీ ఎమ్మెల్యే నంబూరి సుబ్బాని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం, రాష్ట అభివృద్ది కోసం శాసనసభలో బయట ఆయన సాగించిన పోరాటం స్పూర్తిదాయకమన్నారు. ప్రజాసేవే పరమావధిగా నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జానీ వర్ధిల్లాలని ముస్తఫా, నంబూరి సుబ్బాని ఆకాంక్షించారు. వివిధ పార్టీల నేతలు అప్పిరెడ్డి, మనోహర్ నాయుడు, కాజావలి, పెద్దబ్బాయ్, జాన్ తదితరులతో కలిసి జానీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మరి ఎమ్మెల్యే అయిన తర్వాత, మినిస్టర్ అయిన తర్వాత ఈ నగరానికి ఎంతో సేవ చేశారనేది వాస్తవం. ఎందుకంటే ఆ ప్రేమ, ఆప్యాయత కొన్ని చోట్ల జానీ నగర్ కూడా పెట్టింది అనమాట. అంటే ఎవరైనా సరే రాజకీయంలో వచ్చిన తర్వాత మరి ప్రజలకు ఏం చేసామనేది కావాలా. అలాంటిది మా జానీ గారు చేసి చూపించారు కాబట్టి ఈరోజు గుంటూరు నగరంలో ఎంతో అభిమానం. ఇక్కడ గుంటూరులో కాదు, ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఆయన అభిమానులు ఎంతోమంది ఉన్నారు. ఎందుకంటే ఆ పవర్ అంటే ఏ విధంగా చూపించారంటే రాజకీయ నాయకుడు అంటే ఈ విధంగా ఉండాలి అనేది. ఎందుకంటే ఏ ఆఫీసుకైనా సరే ఆ జానీ గారు వెళ్తే మరి ఆ భయపడి పనిచేసేవాళ్ళు, అంటే ఆ భయం అలా ఉండేది. కాబట్టి మరి ఈరోజు జానీ గారికి సంబంధించి ఎంతోమంది గుంటూరు నగర ప్రజలందరూ వచ్చేసి ఆయన శుభాకాంక్షలు తెలుపుతున్నారంటే నిజంగా నాకైతే సంతోషంగా ఉంది. ఎందుకంటే మాజీ మంత్రివరులు, మహాత్మమిత్రులు, మొహమ్మద్ జానీ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ భగవంతుడు ఆయనకి ఆరోగ్యాలతో ఉండాలని, ఇంకా 10 కాలాల పాటు ప్రజాసేవలో ఉండాలని, పేద బలహీన బడుగు వర్గాల కోసం ఆయన ఉద్యోగం చేసిన కాడి నుంచి కూడా పేదల కోసం ఎన్నో ఉద్యమాలు చేసి ఒక మంచి నాయకుడిగా ఈ రాష్ట్రంలో పేరు తెచ్చుకున్న మహమ్మద్ జానీ గారికి నేను మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వైభవంగా సంక్రాంతి పర్వదిన వేడుకలు, రంగవల్లులతో శోభిలిన ముంగిళ్లు. రాజధాని గ్రామాలలో కుటుంబ సభ్యులతో పర్యటించిన టీడీపీ అధినేత చంద్రబాబు, ఇది కష్టాల సంక్రాంతి అని వ్యాఖ్య. అధైర్యపడి ప్రాణత్యాగాలు చేయవద్దని హితవు, మీకోసం జోలె పెట్టానని వెల్లడి. పండుగ పుట అమరావతి కోసం పోరు, ఉపవాస దీక్ష చేపట్టిన రైతులు. పండుగ నాడు రైతులు పస్తులుండడం దారుణం, అసెంబ్లీ సమావేశంలో రాజధానిపై కీలక ప్రకటన చేయాలి, టీడీపీ నేతల డిమాండ్. రాజధాని అమరావతిలోనే ఉండాలి, ఉద్యమ కార్యాచరణపై త్వరలో ప్రకటిస్తామన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా. రాజధాని రైతులకు సంఘీభావం తెలిపిన ఎంపీలు, మాజీ ఎంపీలు, సీఎం జగన్ చెప్పినట్లు రిపోర్టులు ఇచ్చారని ఆరోపణలు. ఇక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.